చూద్దాం ఎంత వెళ్తుందో షాట్ అయితే దానికి ఎన్నదో పాముడు అయితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మను వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి చెప్పు మనం చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మేము అయితే బాంబులు కొన్నాం కదా ఇవన్నిటిని అయితే ఇప్పుడు అయితే మేము టెస్ట్ చేస్తాము ఈ రోజు అయితే మేము మా ఊర్ దగ్గర గుడి ఉంటది గుడి దగ్గరికి అయితే వచ్చాం చీకట్లో ఎందుకంటే ఇవి టెస్ట్ చేస్తే మీదికి పేలుతాయి కదా చీకట్లో అయితేనే మంచి కలర్ఫుల్ గా కనబడతాయి కాబట్టి మేము చీకట్లో కష్టపడి అయితే ఇప్పుడు వీడియో తీస్తున్నాం ఇప్పుడు మేము కొన్న బాంబ్స్ ఉన్నాయి కదా అందులోకి వెళ్లి కొన్ని మొత్తం కాదు కొన్ని ఇవన్నీ ఏంటి చెప్పండి ఇవన్నీ షార్ట్స్ కొన్ని రకాలు తీసుకున్నాం కొన్ని కలర్ బాంబులు కలర్ బాంబులు అంటే మొత్తం షార్ట్స్ ఇవి టోటల్ గా షార్ట్లే ఇవైతే కొన్ని మినీ షార్ట్స్ రకరకాల షార్ట్స్ విధంగా కలర్స్ కలర్స్ వస్తాయి అందులో కొన్ని అయితే ఇక్కడికి తీసుకొచ్చాము అయితే ఇప్పుడు టెస్ట్ చేద్దాం తర్వాత ఇవి వచ్చేసి స్మోక్ బాంబులు ఫస్ట్ ఫస్ట్ అయితే స్మోక్ బాంబ్ ముట్టించి దీనైతే ఇప్పుడు ఆరంభిస్తాం అంటే ప్రారంభిస్తాం పెద్ద పెన్సిల్ తర్వాత ఒక్కొక్కటి పెట్టుకుంటూ టెస్టింగ్ చేస్తాం అంటే ఇవి ఎలా వస్తాయో చూపిస్తాం మేమైతే చాలా రకాలు ఉన్నాం కదా బాంబులు అయితే అవి ఇంకా నెక్స్ట్ వీడియోలు వస్తాయి రకరకాల బాంబులు పెద్ద పెద్ద షార్ట్స్ ఉన్నాయి తెలుసా కుమార్ అయితే చూడలేదు ఒక్కొక్కడికి ఇంత పెద్ద షార్ట్లు ఉన్నాయి పెద్ద పెద్ద ఒక్కొక్కటి ఇంత తోటి తోటి ఫుల్ షార్ట్స్ ఉన్నాం కదా అవన్నీ తర్వాత నెక్స్ట్ వీడియోలు వస్తాయి ఈ రోజు అయితే వీటిని అయితే టెస్టింగ్ చేద్దాం ఒక్కొక్కటి ఏ రకంగా వస్తుందో నాకైతే చాలా ఉత్సాహంగా ఉన్నా నేను ఏ రకంగా వస్తాను సాయి జల్ది ముట్టియాలనుంది నేను కూడా జల్ది ముట్టిస్తాయి ఇగో ఇక్కడ వచ్చేసి ఇది ఎన్ని షార్ట్స్ 30 షార్ట్స్ ఉన్నది ఇక్కడ 56 షార్ట్స్ 56 షార్ట్స్ ఉన్నది తర్వాత ఇది వచ్చేసి 1 షాట్ పెద్దది ఇగో ఇది వచ్చేసి 12 షార్ట్స్ ఇది ఒకటి 1 షాట్ తర్వాత ఇందులో వచ్చేసి కూడా రెండు షార్ట్స్ ఉన్నాయి అంటే మ్యూజిక్ వచ్చేటి ఇవి ఎలా మ్యూజిక్ వస్తాయో తెలియదు సైరన్ వస్తాయట మ్యూజిక్ వస్తాయట తర్వాత ఇందులో సైరన్ వస్తాయట మరి చూద్దాం ఎలా వస్తాయో తెలియదు టెస్ట్ చేయడం ఇదంతా ఎందుకంటే ఎలా వస్తాయి అనేది టెస్ట్ చేయడానికి ఇవన్నీ తీసుకొచ్చాం ఇన్ని బాంబులు ఓకే తర్వాత నెక్స్ట్ వీడియోలలో ఇంకా చాలా బాంబులు ఉన్నాయి అవన్నీ కూడా టెస్ట్ చేస్తాం ఎందుకంటే వీడియో బాగా లెంత్ అవుతుంది అని ఇప్పుడు కొన్ని తీసుకున్నాం కొన్ని అంటే ఇవి కూడా చాలానే ఓకే ఇప్పుడు అయితే వీడియో స్టార్ట్ చేద్దామా ఇప్పుడైతే కుమార్ ముట్టిస్తాడు నేనైతే వీడియో తీస్తాను సాయి డ్యాన్ చేస్తాడు ఓకే మీదికి వెళ్ళి కలర్ కలర్ వస్తాయి ఎలా వస్తాయి చూద్దాం ఓకే ఓకే ఇప్పుడైతే వీళ్ళతో ఓపెనింగ్ చేస్తున్నాం మేము నెక్స్ట్ అయితే కుమార్ షార్ట్స్ అవన్నీ పెడతాడు చూడండి ఇప్పుడు మనది వెరైటీ పొగ వస్తుంది మాకు ఏం కనిపిస్తలేదు ఏం జరుగుతుంది ఇక్కడ మనం ఇది ముందుకు రా మనది పింక్ వస్తుంది లక్కీది గ్రీన్ కలర్ వస్తుంది దూరంగా మనది ఇంకా మళ్ళీ కలర్ మారింది ఇది మస్తు వస్తుంది మీకు ఫుల్ అయింది మస్తు అయితే మెల్లైతే మాత్రం మంచిగా వెళ్ళిపోతాది మనం ఇప్పుడు ఏ బాంబు పెడదాం బాంబు లేకున్నది తాను కూడా తీసుకున్నాం దీన్ని ముట్టించుకొని ముట్టించుకుందాం అవును మ్యాచ్ బాక్స్ ఉంది తాడు తీసుకొని ముట్టిస్తాను మరి చూడండి ఇప్పుడైతే నెక్స్ట్ ఏం వెళ్దాం మనం పేపర్ బాంబు చాలా పేపర్స్ ఇలా కలర్ కలర్ పేపర్స్ వస్తాయి ముట్టిచ్చేసాయి
వావ్ డాన్స్ డాన్స్ బాంబూ పైసలు అత్తనే పైసలు అత్తనే పైసలు అత్తనే పైసలు 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 అందులో పైసలు వెళ్ళాట మనం ఇవో చూడండి గాంజా తచ్చింది ఇలా మనకైతే ఒక రెండు మూడు ఇయర్ ఆడుకుంటాడు అవును 2 రూపీస్ ఇప్పుడు బాంబు అయితే ఎలా వచ్చింది లక్కీ నేనైతే అనుకుంటా లెక్కన ఉంది ఎందులో ఇందులో ఏముంటాయి మరి మేబీ షార్ట్స్ అనుకుంటా పేపర్ షార్ట్స్ తోక ఉంది ఓకే పెట్టేసే కుమారు ఏమో చూద్దాం మరి ఓకే ముట్టిచ్చే అరే షార్ట్స్ కానీ మస్తు కలర్ఫుల్ గా వచ్చినాయి ఇప్పుడు నెక్స్ట్ ఏంది మనం అంతేనా అన్బాక్సింగ్ చేస్తారు కుమార్ రాకెట్ లాగా అయితే ఒక్కొక్కటి 7 షాట్స్ వస్తా అన్నట్టు ఇది నాకు అర్థమైంది ఇప్పుడు ఇచ్చారు దీన్ని ఒకటైతే వెళ్దాం ఫస్ట్ అయితే ఒక పీస్ మనం ఒక పీస్ ఎంత చూద్దాం వెళ్దాం ఇప్పుడు ఒక పీస్ అంటే ఒక్కొక్క దానికి వస్తుందా 7 షాట్స్ ఇది మన లేటెస్ట్ వర్షన్ అయ్యో 7 అయిపోయినాయి మనం 7 ఒకటేసారి అయిపోయినాయి కదా మనం అయినా కానీ కొంచెం కలర్ వచ్చినాయి కానీ తొందర అయిపోయింది కదా అంటే చిన్నది కదా మరి 7 షాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అందులో మనం ఉరుకుడే నన్ను మీద తీయాలది వత్తులు ఇప్పుడు 56 షాట్స్ మొత్తం కలర్ఫుల్ గా పైకి పోయి టిబిల్ టిబిల్ అని వేలడమే అంటే ఇప్పుడు మన చెవులు గిల్లు అనుడే పెడతానా మరి ముట్టి చేసాను చూడండి షాట్ల వర్షం గుర్తుంది షాట్ల వర్షం ఇక వర్షం వద్దు
మీద పొగ ఎంత వచ్చింది, ఘోరంగా వచ్చింది. ఇంకా మనం ఇంకా మన దగ్గర షార్ట్ బాంబులు ఇంకా ఉన్నాయి. ఇంకా ఉన్నాయి కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏది పెడదాం? సైరన్. మంచి పద్ధతి. సైరన్ ఎక్కడికి పోయి మోగుతుంది? పైకి పోతుందా? ఇలా పోతుందా? నేనైతే సైరన్ ఎట్లా వస్తుందని అప్పటి నుంచి వేడి చేస్తాను సాయి. నేను నీకన్నా ముందు తెచ్చిన కానీ వేడి చేస్తాను. సైరన్ ఎట్లా వస్తుంది అసలు దీనిలోకి వెళ్ళి? మాలు ఎట్లా వచ్చిందిరా? నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ ఇంకొకటి పెట్టు, నెక్స్ట్ చూద్దాం. అది నెక్స్ట్ ఇంకోటి సైరన్. అది మంచిగా వస్తాను, జోక్ అనిపిస్తుంది. ఇంకొకసారి మంచుమారు ఒకసారి చూద్దాం. మంచుమారు ఆట అంటే మంట అయితే చాలా బాగా వస్తుంది. ఫుల్ సౌండ్ వస్తుంది, మరి సౌండ్ ఘోరంగా వస్తుంది. సైరన్ కు ఏమి ఇచ్చిండు అంటే హోల్స్ ఇచ్చిండు. ఆ హోల్స్ లకి స్పీడ్ కు ఆ హోల్స్ లకి సౌండ్ వస్తుంది. చాలా బాగా ఇచ్చిండు. నెక్స్ట్ ఏంటిది మనం? ట్వెల్వ్ షార్ట్స్. అవి పెట్టేసి ఓకే, ట్వెల్వ్ షార్ట్స్ అంటూ పెడదామా? మస్తు కలర్స్ వచ్చినాయి కదా మనం. చాలా సౌండ్ వచ్చింది. ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఏం పెడతారు? వన్ షాట్. అది సింగిల్ షాట్. ఇది ఒకసారి చూపించు. సింగిల్ షాట్, మల్టీ కలర్ వస్తాయట. మల్టీ కలర్ స్టార్లు వస్తాయా? రాహు అట సాయి. ఇప్పుడు అది అది ఏం బాంబు ఇప్పుడు? ఓకే, రకరకాల కలర్స్ వస్తాయి. మల్టీ కలర్, అది పెద్దది. ఓకే, ముట్టి కుమార్ ముట్టిస్తానా సాయి? ముట్టించాయి. వావ్. మళ్ళీ ఇంత వెడల్పుగా ఫ్లవర్ వాళ్ళు వచ్చింది కదా.
నెక్స్ట్ ఇక నెక్స్ట్ ఇంకా ఇది కూడా సైరన్ లాంటి ఎలిఫెంట్ సైరన్ అవుతుంది. ఏం సౌండ్ వస్తుంది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది అయితే గిటార్ లాగా సౌండ్ వస్తుందట. గిటార్ సింబల్ అయితే ఇది ఇచ్చిండు. సేమ్ ఇవరకు సైరన్ లాగానే ఉంది. ఇంత ముందు అయితే మనం సైరన్ బాంబు చూసాం, ఇప్పుడు గిటార్ బాంబు. అదైతే ఇట్లా సౌండ్ చేసింది. ఓకే ముట్టిచ్చేసాయి. అయ్యో సేమ్ సౌండ్ వచ్చింది. కానీ గిటార్ లాగా రాలేదు, సేమ్ సైరన్ లాగానే వచ్చింది. అదే ఎక్కువ సౌండ్ అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చిన్న షాట్ రెడ్ ఒక చిన్న బొమ్మ ఉన్నది, మళ్ళీ మీదికి పోయి ఇట్లా వెళ్తుందని ఫస్ట్ కొలియాలనుకున్నా. ఓకే ఇప్పుడు అయితే ఇది పెడదాం, స్టాండ్ దేపో. ఓ ఎక్కడ కనవాలి, మొత్తం సౌండ్ వచ్చింది కదా. ఘోరమైన సౌండ్ వచ్చింది కదా. నేను వీధికి చూస్తా, వీధి నా మొత్తం ఇక కెమెరా షేక్ అయింది ఇట్లా మొత్తం. రెడ్ అని ఇచ్చింది కాబట్టి రెడ్ అయిపోయినా నెక్స్ట్ ఏంటిది మనగా వాము, అది పెద్దది పెద్దది. స్టారా ఇది ఉందిగా పేరు బ్యూటీస్, బ్యూటీస్ అంట అంటే బ్యూటీ బ్యూటీ కలర్ వస్తాయో మరి చెంకీల కలర్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే అతిపెద్ద షాట్ అయితే ముట్టిస్తున్నా. చూద్దాం ఎట్లా వెళ్తాదో. ఉన్న షాట్ అయితే దానికి వెళ్ళినట్టు బామ్మనే తెలుసు. ఒకటే ఒకటే కానీ బాగా పెద్దగా వస్తుంది నాకు తెలిసి. ఇక ముట్టిద్దాం మరి చూద్దాం. స్కై షాట్ ఎట్లా వచ్చింది, మస్తు వచ్చింది మనం చాలా పైకి ఇట్లా మొత్తం ఇంత కలర్ఫుల్ గా వచ్చింది. చిన్న పోయి మొత్తం మస్తు వచ్చింది కదా, మొత్తం అయిపోయినాయి మనం. ఓకే తీసుకురండి, ఏది ఒకసారి చూపించు. 30 షాట్స్ మనం చూపెట్టు ఒకసారి మనం. ఇదైతే మన లాస్ట్ బాంబిక. చూడండి ఫ్రెండ్స్, 30 షాట్స్ ఇవి కూడా చాలా బాగా అవుతాయి, ఎందుకంటే ఇది తక్కువ కానీ ఎక్కువ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే 30 షాట్స్ అయితే కుమారన్న అయితే ముట్టిస్తున్నాడు. చూడండి మొత్తం బ్యాలెన్సింగ్ అయితే చేసుకున్నాం అంటే కింద పడకుండా. ఇదైతే మన లాస్ట్, ఇది లాస్ట్ అయితే ఇప్పుడైతే ముట్టిస్తున్నాను నేనైతే. మనం ముట్టిద్దానా మరి, మనం ఉరుకుడేనా, ఉరుకుడే 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 ముందుగా దాగుకుంటాడు మనం, ఎందుకంటే మనం చిన్నపిల్లగాడు కాబట్టి దూరంగా ఉండాలి కాబట్టి దూరం ఉంటుండు. ఎవరైనా చిన్నపిల్లలు దూరంగా ఉండాలి.
అయిపోయిందా? మొత్తం అయిపోయింది. ఒకటి వచ్చింది, మళ్ళీ ఒకటి వేలంగానే ఇంకొకటి వస్తుంది. ఒకటేసారి వేలకుండా ఒకటి వేలిన తర్వాత ఒకటి పోయి వెళ్తుంది కదా. పటాకలు అయితే ఎలా పేలా, షార్ట్స్ అయితే పైకి కలర్ కలర్ అసలు చూడాలనిపిస్తున్నాయి. కళ్ళు అయితే మా అటే చూస్తున్నాయి.